हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल सक्की तेलुगु। एला उन्नारु? नेनु चाला बागुन्नानु। टुडेस वीडियो लो वच्चेसि गार्नियर लाइट कंपनी, नेनु डेली वाड़े फेयरनेस क्रीम गुरिंचि मी मुंदुकु तीसुकोच्चानु। नेनु डेली वाड़े फेयरनेस क्रीम वच्चेसि गार्नियर लाइट्स नेचुरल अंडी, गार्नियर लाइट नेचुरल्स। इदि 7 डेस మనం వాడి చూడడం వల్ల రిజల్ట్స్ చాలా అమోఘంగా ఉంటుందండి। గార్నియర్ లైట్ దీని యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా గ్లో వస్తుంది। అంతే కాకుండా మనకి స్కిన్ పైన ఉన్న మచ్చలు ఉంటాయి కదా, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలన్నీ మాయమవుతాయి। మచ్చలు తగ్గడమే కాకుండా పింపుల్స్ రాకుండా కూడా ఉంటుంది। స్కిన్ చాలా వైట్ అవుతుంది, గ్లో అవుతుంది। అండ్రై సర్కిల్స్ ఉన్న వారికి కూడా అండ్రై సర్కిల్స్ కూడా పోతాయి। అంతే కాదు మనకి మౌత్ చుట్టూ ఉన్న బ్లాక్నెస్ ను కూడా తగ్గిస్తుంది। గార్నియర్ క్రీమ్ అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। దీని కాస్ట్ కూడా మనకి మెన్షన్ చేశారు, 120 రూపాయస్ కి గార్నియర్ వస్తుంది। దీనిపైన మనకి ఒక స్కేల్ ఇచ్చారండి, మనం ఈ స్కేల్ ని ఒక 10 డేస్ యూస్ చేయడం వల్ల స్కిన్ కలర్ ఇలా డార్క్ నుంచి లైట్ వస్తుంది, ఇలా ఉంటుంది। అంతే కాదు దీని లోపల లైటింగ్ స్పాట్స్ అంటే మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అనేవి, పింపుల్స్ వల్ల వచ్చిన డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, అవన్నీ డే బై డే లైట్ అవుతూ వస్తూ ఉంటాయి। ఎందుకంటే దీని లోపల సి విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉండడం వల్ల మనకి బ్లాక్నెస్ ని తగ్గిస్తుంది, మచ్చల నలుపుదనాన్ని తగ్గిస్తుంది। అంతేకాదు ఫేస్ పైన ఉన్న మెలనిన్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది। ఈ క్రీమ్ చాలా మంచిదండి, దీన్ని అందరూ యూజ్ చేయండి। మనకి 120 రూపాయస్ లోనే అవైలబిలిటీ ఉంది। ఇప్పుడు ఈ క్రీమ్ చూద్దాము ఎలా ఉందో, ఓపెన్ చేసి చూడండి ఇలా వస్తుంది। గార్నియర్ లైట్ కంప్లీట్, దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, మంచి ఫ్లేవర్లో వస్తుందండి, మంచి ఫ్లేవర్ ఇలా కలర్ వచ్చేసి స్ట్రక్చర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది, అస్సలు ఆయిలీగా ఉండదు, చాలా బాగుంటుంది। నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను హ్యాండ్ పైన యూజ్ చేస్తాను చూడండి। చూడండి అబ్జర్వ్ అయిపోయింది కంప్లీట్గా, అస్సలు ఆయిల్లెస్గా లేదండి, చాలా డ్రైగా చాలా బాగుంది, చూసారు కదా చాలా బాగుంటుందండి। అందరూ యూజ్ చేయండి గార్నియర్, ఇది డైలీ క్రీమ్, డైలీ యూజ్ చేయొచ్చు। ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డే అండ్ నైట్ 2 టైమ్స్ వాడుకోవచ్చండి। ఈ క్రీమ్ వాడడం వల్ల మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దీనిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మనకి స్కిన్ పైన ఉన్న మచ్చలు అంటే పింపుల్స్ వల్ల వచ్చిన స్కార్స్ కానీ లేదా మెలనిన్ శాతం ఎక్కువగా ఉండడం కానీ, అంతేకాదు మూతి చుట్టూ నల్లగా ఉండడము, అండర్ ఐ సర్కిల్స్ రావడము, ఇవన్నీ బ్లాక్నెస్ను తగ్గిస్తుంది, స్కిన్ డే బై డే గ్లో చేస్తుంది, వైట్ కలర్లోకి వస్తారు। ఎవరైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, అందరూ ట్రై చేయండి గార్నియర్ ఫేస్ క్రీమ్। ఈరోజు రివ్యూ వచ్చేసి గార్నియర్ ఫేస్ క్రీమ్ అండి, చూసారు కదా ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి। మీరు ఆల్ అనే బెల్ ఐకాన్ మోగించడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మిమ్మల్ని చేరుతుంది, అప్పుడు మీరు ప్రతి వీడియో చూడొచ్చండి। అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే బెల్ ఐకాన్ తప్పక మోగించాలి। అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చూశారు, నెక్స్ట్ రివ్యూ చూద్దాం, బాయ్। హలో అండి, గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ టుడేస్ ఫెయిర్నెస్ క్రీమ్ రివ్యూ చెప్తున్నాను। గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ క్రీమ్ యూవి నుంచి ముఖ్యంగా ప్రొటెక్ట్ చేస్తుంది, మనకు సమ్మర్లో కావాల్సింది యూవి నుంచి ప్రొటెక్ట్ అండి। మనం బయటకు వెళ్ళక తప్పదు, ఎండ వలన మనం ఇబ్బంది ఎదుర్కోక తప్పదు, కావున మనకు సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడము చాలా ముఖ్యమైనది। ఇప్పుడు మనం గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఈ ఒక మేలు జరుగుతుంది, అంతేకాకుండా పింపుల్స్ వలన చాలామందికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటి వారికి గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ను యూజ్ చేయడం వల్ల పింపుల్స్ అనేవి రావు, వచ్చినా కానీ త్వరగా తగ్గిపోతాయి। అంతేకాదు వాటి వల్ల వచ్చే మార్క్స్ను కూడా ఇది 7 డేస్లో
కలర్ చేంజ్ చేస్తుంది. మనకు డార్క్గా ఉన్న కలర్ని డే బై డే మనకి లైట్ కలర్లోకి తెస్తుంది. రాను రాను కలర్ ఆ మార్క్స్ అనేవి తగ్గేలా చేస్తుంది. అంతేకాదు మనం ఈ గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ని మనం వాడ మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే లైట్గా వస్తుందండి. ఒక 10 డేస్లో మనకు దీని రిజల్ట్ కనిపిస్తుంది. డే బై డే దీని రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుందండి. అంతేకాదు ఈ గార్నియర్ ఎందుకు ఇన్ని యూజెస్ ఈ గార్నియర్లో ఉన్నాయి అనుకుంటే దీనిలో సి విటమిన్ అధికంగా ఉంది. ఈ గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్లో మనం సి విటమిన్ చూస్తున్నాము. అందుకే ఇది మెలనిన్ శాతాన్ని తగ్గిస్తుంది. మెలనిన్ శాతాన్ని తగ్గించడమే కాదు మనకి మచ్చలు, మనకి అండర్ ఐ సర్కిల్స్, మౌత్ చుట్టూ నల్లగా కావడం లేదా నెక్ చుట్టూ నల్లగా కావడం ఇవన్నీ తగ్గిస్తుంది. సి విటమిన్ ఉండడం వల్లనే ఇలాంటి యూజెస్ ఉన్నాయండి. గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ అందరూ ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. అంతేకాదు మనకి యూవి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ సమ్మర్లో మనకు ముఖ్యంగా కావాల్సింది అదే అండి, మనకి సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేయడము. మనం ఎండ వలన మనం సన్ ట్యాన్ అవుతూ ఉంటాము. ఆ ట్యాన్ అంతా మనకు ఒక 10 డేస్లో తగ్గిస్తుంది. ఈ గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ని అందరూ ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 120 రూపీస్లో ఉంటుంది. 120 రూపీస్లో మనకి దొరుకుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. 45 గ్రామ్స్ వస్తుంది 120 రూపీస్లో. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కావున నేను దీని రివ్యూ చేస్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. పింపుల్స్ మార్క్స్తో బాధపడుతున్న వాళ్ళైనా కానీ, పిగ్మెంటేషన్ మార్క్స్తో బాధపడుతున్న వాళ్ళైనా కానీ ఈ గార్నియర్ న్యాచురల్ని తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి మనం చూస్తున్న సమస్య పిగ్మెంటేషన్ అండి. పిగ్మెంటేషన్తో చాలామంది బాధపడుతున్నారు. దీన్ని డైలీ నైట్ మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడైతే నల్లని స్కార్స్ ఉంటాయో, నల్లని మచ్చలు ఉంటాయో ఫేస్ పైన, దానిపైన అప్లై చేసి ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసి నైట్ మనం పడుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి. తప్పకుండా ఇలా ట్రై చేయడం వల్ల కంటిన్యూగా ఒక 10 డేస్ ట్రై చేయండి. మీకు ఆ నలుపుదనం మచ్చ అనేది తగ్గుతూ వస్తుంది కలర్. ఎప్పుడు అప్లై చేసినా కానీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మటుకే అప్లై చేయండి. ఇదే విధంగా పింపుల్స్ మచ్చలు కూడా, పింపుల్స్ వలన వచ్చిన స్కార్స్ ఉంటాయి మచ్చలు, ఈ మచ్చలను తగ్గించుకోవడానికి కూడా నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఆ మచ్చలపైన ఈ గార్నియర్ న్యాచురల్స్ని అప్లై చేసిన తర్వాత అలాగే ఉంచేయండి. ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేయండి. అప్లై చేసి దానిపైన మటుకే పెట్టి మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇలా ఒక 1 వీక్ వరకు ట్రై చేయండి. అందరూ గార్నియర్ ఫేస్ క్రీమ్ని వాడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి. మీరు ఆల్ అనే బెల్ ఐకాన్ మోగించడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మిమ్మల్ని చేరుతుంది. అప్పుడు మీరు ప్రతి వీడియో చూడొచ్చండి. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ అనే బెల్ ఐకాన్ తప్పక మోగించాలి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు గార్నియర్ ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చూశారు. నెక్స్ట్ రివ్యూ చూద్దాం. బాయ్. Thank you.